విషయం చెప్తాను. చంటిపి చిన్న పిల్లలకంటే రెండేళ్ళ పిల్లలకి, రెండేళ్ల లోపు పిల్లల గురించి చెప్తున్నాను. కొబ్బరి బొండం కొట్టి వాడికి స్ట్రా వేసాం అనుకోండి, 1 ఇయర్ 1½ ఇయర్ లోపు పిల్లలు చూ, కొబ్బరి బొండం కొట్టి ఆ బొండంలో స్ట్రా వేసి తాగు నాన్న అని ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తుంటాడు తెలుసా? వాడికి తాగడం రాదు, నవ్వులుతుంటాడు. అలా కాదు నాన్న, ఇలా నువ్వు సగం లాగుతావు. వాడికి ఇస్తే వాడు నవ్వులుతుంటాడు తప్ప లోపలికి లాగడు. అంటే వాడికి ఏంటి, రావటం లేదు లోపలికి, లాగడం రావట్లేదు. అప్పుడు మనమే గ్లాసులో పోసి తాగనిస్తాం. అంటే వాడికి స్ట్రాతో పేల్చడం రావట్లేదు. ఏమండి, సంవత్సరంన్నర వయసు వచ్చిన తర్వాత స్ట్రా వేసి లోపలికి పేల్చరా అంటే రాని వీడు. తల్లి గర్భం నుంచి బయటికి రాగానే, తల్లి రొమ్మ అందించగానే ఎవడో చెప్పినట్టు లోపలికే పిలుస్తున్నాడు, ఎవడో చెప్పినట్టు లోపలికి ఎలా పిలుస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా, నేను తల్లిని అని ఫోజ్ ఇవ్వకు, నువ్వు రొమ్మునందించినా వాడు లోపలికి పీల్చకుండా బయటకు కూర్తే ఏం చేస్తావు? దేవుడు వేసిన ఛాలెంజ్ ఏమిటంటే, వాడెవడికి విద్య నేర్పాను, తల్లిపాలు విడిచిన వాడిక తల్లిపాలు తాగేటప్పుడే విద్య ఒకటి నేర్పాలరా బ్రతకటానికి. నేను నేర్పాను వాడికి, నాన్న ఇలా లోపలికి పీల్చు, నాన్న ఇలా లోపలికి పీల్చరా అని నేనుండి నేర్పాను. బ్రతికిచ్చిన దేవుడు అక్కడి నుంచి మనిషికి బ్రతకడం నేర్పిస్తూ వచ్చాడు. పెద్ద అయిన తర్వాత ఎలా బ్రతకాలని కదా ఇది చెప్పండి. ఇప్పుడు చెప్పింది అబద్ధం అండి అని ఎవరైనా చెప్పగలరా? నేను నేర్పిస్తానని తల్లి అనగలదా? ఇలా పీల్చాలి నాన్న అని నేను నేర్పి, గురువు బ్రతకడం నేర్పుతున్నాడా? దేవుడి విసిరి ఛాలెంజ్ చెప్తున్నాను చూడండి. బ్రతకడం నేర్పింది గురువు అంటున్నావు కదా, చన్ను పాలు విడిచిన వాడికి చెప్పుకోమని వాడి పాఠాలు. కానీ బ్రతకాలంటే ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి పాఠాలు అవసరమో తెలుసా? ఒక మనిషి బ్రతకాలంటే ఎప్పటి నుంచి పాఠాలు అవసరమో తెలుసా? 6 వారాల నాడు తల్లి గర్భంలో పిండానికి గుండె ఏర్పడుతుందండి. ఎన్ని వారాల నాడు? 6 వారాల నాడు ఆ గుండె తల్లి గర్భములో ఆ చిన్ని చిక్కుడు గింజ అంత ఉన్న ఆ పెద్ద పిండం ఎంత ఉంటాడు వాడి ఆకారం, చిక్కుడు గింజ, దానిలో చిన్ని తలకాయ, చిన్ని చీమ తలకాయ ఎంత ఉందో ఇంకా చిన్నగా ఉందో గుండె. ఆ గుండెలో 4 గదులు ఉంటాయి తెలుసా, కర్ణికలు, జఠరికలు, కర్ణికలు పైన, జఠరికలు క్రింద. పోని అదంతా మనకొద్దు, చిన్న విషయం చెప్తాను ఎందుకంటే అన్నీ అర్థం కావు కదా. ఏమైనా క్లిప్ ఉంటే వేయగలిగిన వాళ్ళు ఎవరుంటే వేయండి. గుండె పని విధానం ఏమండి, పైన జఠర కర్ణికలు ఎలా ఉంటాయి, జఠరికలు ఎలా ఉంటాయి, గుండె లబ్ డబ్ అంటాం కదండి, అది ఆ లయబద్ధంగా ఉందని మనమే ఇచ్చాం లబ్ డబ్ అని. ఆ లబ్ డబ్ అని ఏమన్నది, అది టక్ టక్ అంటది. ఇవి లయబద్ధంగా కొట్టుకుంటాయి, కర్ణికలు ఇలా ముడుచుకున్న తర్వాతే జఠరికలు ముడుచుకుంటాయి. కనబడుతుంది కదా స్క్రీన్ మీద, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. ఈ క్రమంలో అండి పై గదులు కింద గదులు ఆడుతాయి. దానికి నేర్పింది ఎవరు మీరు ఆలోచించండి, ఇలాగే పని చేయాలి. చాలామందిని చూశానండి, ఎలక్ట్రీషియన్స్ వస్తారు, ఎలక్ట్రీషియన్స్ ఎవరైనా ఉంటే మీరు అవునో కాదో మీరు నిజాయితీగా ఒప్పుకోండి. ఒక ఎలక్ట్రీషియన్ వైరింగ్ చేసిన ఇంటికి ఏదైనా రిపేర్ వస్తే ఇంకోటి తెచ్చామనుకోండి, ఎటు చూస్తుంటాడు, ఏమైందంట, ఎటు కనెక్షన్ ఇచ్చాడో అని ఆలోచిస్తున్నా అంటాడు. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇంటికి ఇటొక ఫ్యాను, ఇటొక లైటు, ఇటొక బల్బు, ఇటొక 4 పక్కలు ఇచ్చిన వైరింగ్కే గంట ఆలోచిస్తున్నావే. గుండె నుంచి శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి కణానికి, కణాంగానికి కనెక్షన్స్ ఇచ్చుకుంటూ వెళుతున్నాడే. ఎవరు లేకుండానే అది జరిగిందా? ఎవరు లేకుండానే అది జరిగిందా? అలాగూ నీ లోపలున్న అంతరింద్రియములకు పని నేర్పిందెవడు?